సార్ ఇంకొకటి అండి, మీరు మనుస్మృతి మీ దగ్గర ఉందండి? మనస్మృతి ఉందండి, నా దగ్గర 4 డిఫరెంట్ ఆథర్స్ ఉన్నారండి. అంటే మీరు, నేను మీ ముందు వచ్చేటప్పుడు దాన్ని నోట్ చేసుకుందాం అనుకున్నానండి. నాకు చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల నేను ఆలస్యంగా రావడం జరిగింది. నేను ఏమైందంటే పుస్తకాలు అప్లోడ్ చేస్తానండి, పుస్తకాలు నా ఒక లైబ్రరీ ఛానల్ ఒకటి తయారు చేశాను, అందులో అప్లోడ్ చేస్తాను. అలా కాదండి, అందులోను ఇది ఒక శ్లోకం నాకు పురుషుడు అది రెండో అధ్యాయంలోనండి ఒక శ్లోకం చెప్పారండి నాకు. అంటే మీకు మీ ముందుకు వచ్చే ముందే దాన్ని ఒకసారి నోట్ చేసుకుని వచ్చి మిమ్మల్ని ఒకసారి అడుగుదాం రిఫర్ చే అనుకున్నానండి, మర్చిపోయాను. అంటే అదేనండి, స్త్రీ పురుషులు ఒకే, పురుషుడు ఒకే మంచం మీద ఒకే దగ్గర తల్లితో కానీ చెల్లితో కానీ ఒకే ఉండకూడదని ఉంది కదండి. అవునవును అవును, అది మీకు ఎన్నో ఐడియా ఉందంటారా? ఉంది ఉందండి, సెకండ్ నా సెకండ్ ఎపిసోడ్ లోనే ఉంది, మీరు రిలీజ్ అయింది ఎస్ఏ ఛానల్లో, 3rd చాప్టర్ అనుకుంటా అండి, ఎపిసోడ్ నంబర్ 2లో ఉంటుంది, పార్ట్ 2లో ఉంటుంది చూడండి. నేను మీ దాంట్లోనే చూసి ఒకసారి నోట్ చేసుకుందాం అనుకున్నానండి. అది అది నోట్ చేసుకోవడం నాకు కుదరలేదండి, మంచి ఆలస్యం రావడం వల్ల. అంటే నాకు అందులోను నాకు కొంచెం తప్పేం కనిపించలేదండి, ఒకటే నాకు ఎలా అర్థమైంది అంటే మీకు ఇంకోలా అర్థమైంది, నాకు ఎలా అర్థమైంది అది ఒకసారి ఉంటే తీయగలరా? నాకు నాకు ఎలా అర్థమైంది చెప్తా చెప్దామనండి. చెప్పండి చెప్పండి ఆ శ్లోకం, అంటే అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్తాను ఆ శ్లోకం ఎలా ఉంటుందంటే, స్త్రీ, నేను చెప్తాను అండి, స్త్రీకి ఉన్న స్వాభావిక గుణం ఏంటంటే మగవాడి మనసులను చంచలం చేస్తుంది. సో కాబట్టి వయసు వచ్చిన తర్వాత ఎలాంటి మగవాడైనా సరే జాగ్రత్తతో ఉండాలి, అది తల్లితో కానీ చెల్లితో కానీ కూతురుతో కానీ దూరంగానే ఉండాలి, దగ్గరగా ఉండకూడదు, ఇది రాసి ఉంటుందండి. ఆ శ్లోకం ముందు వెనక కూడా చూడాలి, ఆ శ్లోకం ముందు ఏంటంటే స్త్రీల స్వాభావికమే మనుషుల్ని మగవాళ్ళని చంచలం చేస్తాను, అంటే చంచలం అయ్యేది మగవాళ్ళు, దానికి కారణం ఏంటి అంటే స్త్రీ తప్పు అంటది. నాకు నాకు ఒక రకంగా అర్థమైందండి, అంటే మీరు అది శ్లోకం ఇప్పుడైనా తీయగలిగితే తీయండి, లేకపోతే నేను నాకు నాకు ఎలా అర్థమైంది అంటే, అంటే మీకు నాకు ఇది జంతువుల్లో గట్ట ఉందనుకోండి, పురుషుడు జంతువులు అందంగా ఉంటాయండి, ఆ స్త్రీలను ఆకర్షిస్తాయి సహజంగా, ఐడియా ఉందండి నాకు నాకు ఎలా అర్థమైంది. మనుషుల్లో స్త్రీ అందంగా ఉంటుంది, స్త్రీ యొక్క సహజ లక్షణం ఏమిటంటే పురుషుణ్ణి ఆకర్షించడం, ఖచ్చితంగా సహజ లక్షణం అదండి, ఎక్కువగా దానివల్ల పురుషుడు ఆకర్షించబడతాడు. ఓకే, అలా ఆకర్షించడం సహజ లక్షణం కాబట్టి నువ్వు నీ మనసు చంచలం అవుద్ది, నువ్వు జాగ్రత్తగా ఉండు అనే అన్నాడేమో అని కొంచెం అలా అర్థమైందండి. అలా కాదండి, ఇప్పుడు అంటే ఆ శ్లోకం ఉంటూ ఇప్పుడు తీస్తే నేను వెంటనే నాకు కొంచెం ఏం చెప్పగలనేమో అనిపిస్తుందండి. ఆ శ్లోకం నంబర్ తెలిస్తే టక్కుని చూపిద్దాం, నేను అదే వెయిట్ చేస్తున్నా, ఎవరైనా కామెంట్స్ లో ఏమన్నా చెప్తారా? 130 సంథింగ్ సార్, 130 అంత ఉందండి నాకు. ఇది ద్వితీయాధ్యాయమా? ద్వితీయాధ్యాయమే అనుకున్నాను నేను. ద్వితీయాధ్యాయం 130 శ్లోకంలో పరుల భార్యను తనకు దగ్గర సంబంధం లేని స్త్రీని గౌరవించాలని అలా ఉందండి మీరు చెప్పిన. అంటే నాకు కొంచెం నేను మీ మీ వీడియోలోకి వెళ్తే వెంటనే తీద్దునండి, నన్ను వెళ్ళగానే నేను కట్ అయిపోతానని చూస్తున్నానండి. అటు వెళ్తే కట్ అయిపోయే ఛాన్స్ ఉంది, అది టైం అయిపోతుంది, ఉండండి నేను అది చూపించిన తర్వాత వెళ్తాను. ఓకే ఓకే సార్, అయితే మరి తీసుకుని అయితే రండి నెక్స్ట్ టైమ్. నాకైతే అందులో ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తున్నట్టే ఉంది, మీకు నాకు అర్థం మీరు చెప్పేది ఏదది అంటే జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, స్త్రీ అందంగా ఉంటుంది మగ, అంటే దాని ఉద్దేశం ఏంటంటే మగోడు స్త్రీకి ఆకర్షితుడవుతాడు, సో కాబట్టి స్త్రీనే కవర్ చేసుకుని కూర్చోవాలి, మగోడి కళ్ళు కవర్ చేసుకోవాలని అన్న ఇది లేదు తాలిబాన్ రూల్. కవర్ చేసుకోమని ఏం లేదు కదా, జాగ్రత్తగా ఉండమన్నారు కదా, స్త్రీ తప్పని లేదండి, అక్కడ స్త్రీ తప్పన్నారండి. అంటే అక్కడ వివేకహీనుడైనా వివేకవంతుడైనా అరిషడ్ వర్గాలకు లోనైనప్పుడు స్త్రీతో నువ్వు తప్పు చేస్తావు అన్నాడు. అంటే ఇక అరిషడ్ వర్గాలకు లోన్ అవ్వడం అనేది ఎవరు తప్పండి, పురుషుడిదే కదా. మరి అలా అన్నప్పుడు స్త్రీతో నువ్వు తప్పు చేస్తావు, నువ్వు అరిషడ్ వర్గాలకి లోనైనప్పుడు అంటే నీది తప్పు, స్త్రీ దగ్గర జాగ్రత్తగా ఉండు అన్నట్టు నాకు అర్థమైందండి. అంటే నాకు ఎవరు ఒక్కొక్కరికి ఒక రంగం అర్థం వచ్చేదండి. ఓకే నేను ప్రెజెంట్ చేస్తాను చూడండి, పురుషులను మోహింపజేయు గుణము స్త్రీలకు సహజ సిద్ధమైంది,
కావున వివేకవంతులు స్త్రీల దగ్గర జాగ్రత్తగా నుందురు. పురుషుడు వివేకహీనుడైనను వివేకవంతుడైనను కామక్రోధాలకు వశమైనచో స్త్రీ అతనిని తప్పుడు తోవకు తీసుకొని పోతుంది. మిక్కిలి బలము గల ఇంద్రియములు వివేకిని సైతం చెడుద్రోవ తొక్కిస్తాయి. కావున మానవుడు తన తల్లితోనైనను చెల్లితోనైనను కూతురుతోనైనను ఒంటరిగా ఉండకూడదు. అంటే ప్రేమంత సన్న స్త్రీ మీద, ఆసరా స్త్రీ అతనిని తప్పుడు తోవకు తీసిపోతుంది. తీసు తప్పుడు తోవలోకి వెళ్ళేది మగోడే, కాకపోతే తప్పంతా స్త్రీ మీద తోసేశాడు. కాదు సార్, ముందు భాగం చూడండి సార్. కామక్రోధాలు నువ్వు లోనవుతే నిన్ను ఆ విధ ఎందుకంటే స్త్రీ పురుషుని ప్రతిఘటించలేదు కదా సార్, ప్రతిఘటించేంత శరీర సామర్థ్యం ఉండకపోవడం వల్ల ఇతను బలవంతం చే అత్యంత బలవంగా ప్రయోగించినప్పుడు నిన్ను ఆ మార్గాన్ని నడిపిస్తుంది. నువ్వు నువ్వు అతను నువ్వు అదే నువ్వు తప్పు నీది, ఇది కామక్రోధాలకు లోనై తప్పు ఎవడైనా కామక్రోధాలకు లోనైతేనే కదండి అతను తప్పు అవుద్ది. ఇంకోసారి చెప్పండి సార్, లోన్ మీరు చెప్పిన సార్ స్టేట్మెంట్ లోనే మీకు చిన్న మిస్టేక్ దొరికేసింది. మీరు ఇంకోసారి చెప్పండి సార్, సార్ అంటే ఆడవాళ్ళకి శరీర స్ట్రెంగ్త్ ఉండదు కదా, మగవాడితో కానీ మగవాడితో పోల్చుకుంటే ఆ మగవాడితో పోల్చుకుంటే శరీర స్ట్రెంగ్త్ ఉండదు, కానీ తప్పుడు ద్రోవకు తీసుకెళ్ళడానికి మాత్రం ఆడదానికి కుదురుతుంది అతను. సార్ అలా మగుడే లా సార్ మార్గం అవుతుంది కదండి ఆవిడ. అంటే అంటే ఇతను తీవ్రమైన కామక్రోధాలకు లోనైనప్పుడు తప్పు అనేది స్త్రీతోనే చేస్తాడు కానీ ఇంకోళ్ళతో చేయడు కదండి. సో తీవ్రమైన అంటే తప్పు కామక్రోధాలకి లోన్ అవ్వటం అనేది వాడి వాడి ఈ నేచర్ తప్పు లో ఉంది. అండి, సో కాబట్టి తప్పుడు స్త్రీ, తప్పు స్త్రీది. తప్పుడు పురుషుడండి. కామక్రోధాలకు లోన్ అవడం అనేది తప్పు పురుషుడిదండి, స్త్రీది ఎలా అవుద్దండి? కామక్రోధ మరి ఇప్పుడు, ఎవడైనా కోపానికి క్రోధానికి లోనైన వాడితో తప్పు అవుద్ది కానీ దానివల్ల బలైన వాడికి ఎలా తప్పు అవుతుందండి? క్లియర్ గా ఇక్కడ రాస్తున్నారు కదండి, స్త్రీ అతనిని తప్పుడు దోవకి తీసుకుపోతుంది అని. స్త్రీ ఎందుకు తీసుకుపోతుంది తప్పుడు దోవకి? సార్ అతను తన ద్వారా పోతాడండి. అంటే ఇతను తప్పు ఇతందండి, ఇది కామక్రోధాలు లోనవడం అనేది అప్పుడు మార్గం అతను మరి అట్లాంటప్పుడు పురుషుడు స్త్రీని కూడా చెడ్డదారిలోకి తీసుకెళ్తాడని పురుషుడి మీద బ్లేమ్ వేయాలి. స్త్రీ ఎందుకు తప్పు చేస్తుందని రాసిందండి? ఇప్పుడు ఇప్పుడు కామక్రోధాలకు లోదయ్యేది మగోడు, ఓకే, స్త్రీని చూసి మగోడండి కామక్రోధానికి లోన్ అయ్యాడు, ఓకే, స్త్రీని కూడా ఆ కామక్రోధాలకు లోనయ్యి తప్పుడు దారిలోకి తీసుకెళ్లాడు. తప్పుడు దారిలోకి తీసుకెళ్ళింది స్త్రీ ఎట్లయింది? మగోడు కదా తీసుకుపోయింది, రోగం వచ్చింది వీడికి, కామక్రోధాలు వచ్చినాయి వీడికి. మరి వీడు స్త్రీని తీసుకుపోయి తప్పుడు దోవలోకి తీసుకుపోతే స్త్రీని కూడా తప్పుడు దోవలోకి తీసుకుపోయేది మగోడు అవ్వాలి, అవునా కదా? అవునండి. సో ఇక్కడ, కానీ ఇక్కడ స్త్రీ తప్పంటున్నాడు కదా, ఇక్కడ పురుషులను మోహింపజేయు గుణము స్త్రీలకు సహజ సిద్ధమైంది. ఓకే, మీరు చెప్పిందే కరెక్ట్ స్త్రీ అండి, అందంగా ఉంటుంది, ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నాను సార్, మీరు అన్నారు కదా అందంగా ఉంటుంది కాబట్టి అని. ఓకే, అందంగా ఉన్నదాన్ని ప్రతిదాన్ని ఇదంటే కామక్రోధాలకు లోనైపోవడం మగోడి వీక్నెస్. ఓకే, మగోడి వీక్నెస్ మగోడి హ్యాండిల్ చేయాల్సింది పోయి స్త్రీ తప్పుడు దోవలోకి తీసుకుపోతుందని ఎందుకు రాశాడు? అంటే స్త్రీ ద్వారా అతను మీకు మోహించబడ్డాడు కాబట్టి ఇదేదో సామెత చెప్పినట్టు ఉందండి, జారింది మీరు, ఓకే, అక్కడ చూసి అక్కడ అరటి తొక్క ఉందని చూసింది మీరు, అక్కడ ఉందని తెలిసి దాని మీద కాలేసింది మీరు, జారి పడి పూర్య పగిలింది మీది, కానీ అరటి తొక్క తప్పు అంటున్నారు, అవునా? అడుగున్నాను సార్, నేను మీరు అడిగిన దానికి, ఇప్పుడు అరటి తొక్క అక్కడ ఉందని చూసారండి, అది దాని మీద కాలేస్తే జారి పడుద్దని తెలుసండి, మీరే కాలేశారు, జారారు, పూర్య పగిలింది, అరటి తొక్క తప్పు అన్నారండి, కరెక్టా? అది తప్పు నాకైతే అక్కడ పురుషుడు తప్పులేదు అనిపిస్తుందండి అదే, పురుషుడు తప్పలేదు అనిపిస్తుంది, ఎందుకంటే మీరు పురుషుడు కదండి, మనం సార్. పురుషులం కాబట్టి మనకి తప్పు అనిపిస్తుంది. నేను సార్ ఇప్పుడు కళ్ళు సార్ కంట్రోల్ సార్ పెట్టుకోవాల్సింది, నేను పురుషుడే కళ్ళు తప్పు అంటాను సార్, సార్ సార్ నేను పురుషుడే తప్పు అంటున్నానండి అక్కడ, నేను స్త్రీ మీరు తప్పు అంటలేదండి. అంటున్నారండి, మీరు అంటున్నారండి మనుస్మృతి స్త్రీ తప్పు అంటుందండి, నేను మిమ్మల్ని అనట్లేదు, మీరు బాగానే ఉన్నారు, మీరు పురుషుడే తప్పు చేస్తున్నాడని మీరు ఒప్పుకున్నారు, కానీ ఇక్కడ స్త్రీ తప్పు చేస్తుంది అని చెప్పి మనుస్మృతి అంటుంది, నల్లందుకెళ్ళి నరసింహాచార్య అంటున్నాడు, అక్కడ హరగోవింద్ శాస్త్రి కూడా అంటున్నాడు, హిందీలో కూడా చూపిస్తాను, మీకు హిందీ రాదు కాబట్టి చూపించట్లేదు, అది కూడా చూపిస్తాను, సేమ్ ఇలాగే ఉంది, స్త్రీ తప్పుడు దోవలోకి తీసుకుపోతుందని రాసిందండి. సో మనుమహారాజు తప్పు చేశాడు అంతేనా, స్త్రీ మీద బ్లేమ్ అనవసరం చేశాడు, మీకున్న మొరాలిటీ కూడా మనుమహారాజుకి లేదు, అవునా కదా? మీరు ఇప్పుడు ఓపెన్గా ఒప్పుకున్నారు, మీరు చాలా మంచి పని చేశారు, మగవాడే తప్పు చేస్తున్నాడు, అందంగా అనిపించింది కదా అని చెప్పి ఎగేసుకుని పోవడం తప్పు, కామక్రోధాలకు వశం అవ్వటం తప్పు, మరి అలాంటప్పుడు మగవాడు తప్పు చేశాడని రాయాలి, కానీ మనుమహర్షి ఇక్కడ ఏం రాశాడు, స్త్రీ అతని తప్పుడు దోవ తీసుకుపోతుంది అని రాశాడు. మరి మీకంటే అనువాదం మనుమహర్షి సరిగ్గా లేదమ్మా సార్, అనువాదం సరిగ్గా చేయలేదమ్మా అండి, ఒకడు అనువాదం తప్పు సరిగ్గా చేస్తాడు చేయలేదమ్మండి. అంటే నేను అదే చెప్తున్నా, నల్లందుగళ్ళు నరసింహాచార్య తప్పు చేసేటేమో తెలుగులో రాసి, మరి హిందీలో ఇంకో నలుగురు ఉన్నారండి, వాళ్ళందరూ కూడా ఇదే రాశారు, అందరు కూడా వాళ్ళందరూ తప్పు తప్పు చేశారు, చేశారమ్మండి, అది మీరు చేసుండొచ్చండి. ఒక్కళ్ళే కరెక్టా? కరెక్టే సార్, ప్రపంచం అంతా తప్పు చేస్తే, ఇప్పుడు సంస్కృతం మీకు రాదు కానీ మీరు మాత్రం చాలా ఈజీగా చెప్పేస్తారు వాళ్ళు అదే తప్పు చేశారని,
అందుకే సార్ నేను రెండు మూడు రకాల ట్రాన్స్లేషన్స్ తీసుకునేదే ఇందుకు. మీరు తప్పు చేశారు, ఈడు ఇప్పుడు మీ సొంత బ్రాహ్మణుడు తప్పు చేశాడని చెప్పి నీట్గా దీని కింద తోసేశారు, బస్సు కిందకి ఇసిరి పారేశారు. పోనీ నల్లందుకల్ నరసింహాచారి తప్పు చేశాడు, హరిగోవింద్ శాస్త్రికి ఏం రోగం వచ్చింది, అది హిందీ వాడు కదా, తెలుగు వాడు కాదు కదా, ఆడికన్నా తిన్నక రావాలి కదా, వాళ్ళు కూడా అతను కూడా ఇట్లే ఇట్లే రాశాడు. ప్రపంచంలో అందరు తప్పు చేస్తారండి, మను మహర్షి మాత్రం తప్పు చేయడని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? ప్రపంచంలో మిగతా బ్రాహ్మణులు మిగతా అనువాదకులు అందరూ తప్పు చేశారని ఒప్పుకుంటారు, కానీ మను మహారాజు తప్పు చేశాడని ఎందుకు ఒప్పుకోవట్లేదండి? ఏం ఏం బాధిస్తుంది మిమ్మల్ని, మీకు ఏం బాధ వస్తుంది? వై ఆర్ యూ సో, ఇప్పుడు నల్లందిగల్ నరసింహాచార్య నాకు తెలిసి మొన్న మొన్న చచ్చిపోయాడు అనుకుంటాడు. ఐ థింక్ హీ స్టిల్ అంటే మన సమకాలీనుడు, మన సమకాలీనుడు దుర్మార్గుడని తెలియజేశారు. హరిగోవింద్ శాస్త్రి నాకు తెలిసి ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటా, అతన్ని కూడా బస్ కిందకు తీస్తారు, అందరూ తప్పు చేశారు. మను మహారాజు ఎవడో మీకు తెలియదు, అసలు ఆడు ఉన్నాడో లేదో తెలియదు, ఎవడు రాశాడో తెలియదు, కానీ అతన్ని మాత్రం మీరు నెత్తిన పెట్టుకుంటున్నారు ఎందుకు మాస్టర్? అదే సార్, అదే మీకు సంస్కృతం వస్తే ఒకసారి చెక్ చేసుకోపోయారా? నాకు రాకపోవడం వల్ల నాకు ఇబ్బంది అయిందండి. సార్ నాకు రా నాకు ఎంతవరకు వచ్చో నేను నా సొంత ట్రాన్స్లేషన్ పెడితే గొడవ వద్దు కదా సార్, అందుకే కదా ఇతర బ్రాహ్మణులు ఇతర రెస్పెక్టెడ్ పబ్లిషర్స్ని తీసుకొచ్చి మరి చూపిస్తున్నాను. ఇప్పుడు నా సొంతంగా నేను చెప్పాను అనుకోండి, ఇది స్త్రీ తప్పు అంటున్నాడు అనగానే, ఆ నీకు సంస్కృతం రాదు, నీకు ఈ మధ్యోడి, నీకేం తెలుసు అంట. అందుకే కదా ఇండియాలో ప్రసిద్ధి పొందిన వాళ్ళ పబ్లికేషన్స్ తీసుకొచ్చి మరి చూపిస్తున్నాను, వాళ్ళు అందరూ తప్పు చేశారంటారా? మను మహారాజ్ మాత్రం తప్పు చేయలేదంటారు, అంతేనా? నాకైతే ఆ సంస్కృతం మీద చదువుతుంది కదా, ఎక్కడ నాకు స్త్రీ నీకు తప్పుదో సంస్కృతం రాదు తీసుకోవాలని కదా నాకు ఎక్కడ స్వామి, కనిపించలేదు, నాకు నీకు అనిపించలేదు. సంస్కృతం రాదు కదా స్వామి. నాకు రాదు, రావడం వచ్చుంటే మిమ్మల్ని మాట్లాడే వచ్చింది కదండి. నాకు రా అదే నాకు కదా ఎక్కడ స్త్రీ మరి అన్న. మీకు రా మీకు నాకైతే అక్కడ మీకు పురుషుడితే తప్పు అనిపిస్తుందండి, మీకు పురుషుడు అనువాదంలో తప్పు లోపం అనిపిస్తుంది ఉండొచ్చు. సార్, మీకు మీరు తిన్నగానే ఆలోచిస్తున్నారు, నేను చెప్పాను కదా మిమ్మల్ని ఒప్పుకున్నాను కదా, మీరు తిన్నగానే ఆలోచిస్తున్నారు. మీ మను మహారాజుకి బుర్ర లేదు, స్త్రీ మీద తప్పేసేసాడు, అది కదా నేను స్త్రీ మీద చెప్పేది తప్పేసి నాకు ఏమనిపించట్లేదు సార్. నా లాజిక్ అయితే సార్. ఇక్కడ స్త్రీ అందులో మీకు లాజిక్ అందులో కాదండి, మీరు మొత్తం యాక్చువల్లీ మీకు యాక్చువల్లీ రకరకాల రకాల నొప్పులు వస్తున్నాయి, మీరు ఒప్పుకోవడానికి ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంత స్పష్టంగా స్త్రీ అతనిని తప్పుడు దోవకు తీసుకుని పోతుంది అని రాసి ఉంటే మీరు కాదంటున్నారు ఎందుకు? మీకు ఆ బాధ ఏంటో నాకు అర్థం సార్. కావట్లేదండి. మీరు మను మహారాజ్ మీకు నాకు ఏమవుతాడు, మీకు ఏమవుతాడు అసలు, ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు? తప్పు రాశాడు అనుకుంటే సరిపోద్దు కదా, ఎందుకు తప్పు అలాగా? ఇప్పుడు పైన వందల కొద్ది బూతులు రాశాడు, మీరు నా చూశారు కదా, అన్ని తప్పుడు తప్పుడు చండాలంగా రాశాడు, స్త్రీలను రకరకాలుగా నేను తిట్టాడు, ఇది ఒక్కటి మాత్రం మీకు తప్పని చెప్పలేదు ఎందుకు అనిపిస్తుంది? సార్, మీరు చెప్పిన నేను మొత్తం విన్నాను సార్. అందులో కొన్ని వైరుధ్యాలు ఉన్నాయండి. ఒక చోట ఏమో ఇలా చేయమంటాడు సార్, ఒకసారి ఇంకో చోట వెంటనే అది దానికి వ్యతిరేకంగా కొన్ని చెప్తున్నాడు. అంటే దాంట్లో ఇది దూరం ఉన్నది, ఇవి ఉంటాయండి, ప్రక్షిప్తాలు ప్రక్షిప్తాలు. చేరినప్పుడు అలాగే ఉంటాయండి. ఓకే, సో ఇది ప్రక్షిప్తం అంటారు, ఏది స్త్రీని తిట్టడం ఇది ప్రక్షిప్తం ఇది అంటారు ఇది అంటారు ఇది నాకైతే మీకు? ఇది ప్రక్షిప్తం కాదు సార్. ఇది అయితే మరి ప్రక్షిప్తం మీ కాదండి. నా అంతే మీ మీకు ఇందులో నచ్చకపోతే ప్రక్షిప్తం అంటారండి, అది ప్రాబ్లం ఇక్కడ. సార్ ఫస్ట్ నాకు మీరు నాకు ప్రస్తుతం ఉన్న మొరాలిటీతో థింక్ చేస్తున్నారండి. మీ ప్రాబ్లం ఏంటంటే మీరు ప్రస్తుతం మోడర్న్ మెంటాలిటీతో థింక్ చేసి పాత పుస్తకాల్లో కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక్క నిమిషం ఉండండి, మీకు ఏది నచ్చకపోతే వెంటనే దాన్ని ప్రక్షిప్తం కిందకు తోసేస్తున్నారండి. నాకు నచ్చపోవడం కాదు సార్. ఒకే దగ్గర రెండు వైరుధ్యాలు చెప్తే అది ప్రక్షిప్తం అవుద్దండి. ఓ చోట తవునని ఎలా ఒకటి కాదు ప్రక్షిప్తం అన్నప్పుడు అవుతుందో, వాడికి ఒక పుస్తకంలో ఒక రకంగా రాసుకున్నప్పుడు నెక్స్ట్ డే ఇంకో చాప్టర్ రాసినప్పుడు వాడికి ఇంకో రకంగా అనుకుంది రాశాడు కదండి, ఒకే పుస్తకం అది రాశాడని ప్రక్షిప్తం ఎందుకు అవుతుందండి, అనుకోకూడదు? ఎలా ప్రక్షిప్తం ప్రక్షిప్తం అవుతుందండి అవుతుంది? మీరు ప్రక్షిప్తాన్ని సార్. మీనింగ్ చెప్పండి సార్, వాట్ డు యూ మీన్ బై ప్రక్షిప్తం? నాకు తెలుసు సార్, పూర్వం ప్రక్షిప్తం అంటే ఒక సామెత చెప్పేవారు, తాటాకులు కట్టడం అనే సామెత చెప్పేవారండి. అంటే ఎక్కడ తనలోని భావాలను కూడా ఒక రాసేసి అందులో దోపేస్తారండి. అది ఓకే, కొంతకాలానికి ఓహో అంటే ఇందులో ఏమో అనుకుంటారండి. అంటే నాది నేనే చేస్తే అది ప్రక్షిప్తం అవుద్దా, లేదా అంటే నేను రాసిన గ్రంథంలో నేనే నాలుగైదు ఇరిగిచ్చాను అనుకుంటారా, అది దాని ప్రక్షిప్తం అనొచ్చా? మీరు రాసిన దాంట్లో ఇదే జరిగిన తర్వాత జరుగుతుంది ప్రక్షిప్తాలు, ఎప్పుడు తర్వాత జరుగుతాయి కదండి, అప్పుడు జరగవు కదండి. ఓకే, సో ఇరికిచ్చానన్నారు కదా, ప్రక్షిప్తాలు ఇరికించారన్నారు కదా, తీసేయడం కూడా కుదురుద్దా? ఇదేదో తేడా కొట్టేటి ఉంది, మళ్ళీ తంతారు ఇది అని తేడాలు కొట్టే తీసేయచ్చు కదా. తీసేయొచ్చండి దాని, అంటే సో ఈ తీసేయొచ్చుకో లెక్కన అలా కూడా జరగవచ్చండి. సో ఈ ఎందుకంటే లెక్కన సార్ ఇంకా 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 ఘోరమైన శ్లోకాలని తీసేశాడు అనుకోవచ్చా నేను? ఏ తీసాడో ఎవరు తెలుసండి, తెలియదు కదా. మరి తీసిన ఏం ఏడు మనం పెట్టారో మీకు ఎలా తెలుసు, తీసిన ఏం పెట్టాడో మీకు ఎలా తెలుసు అండి? సార్ ఏ పెట్టారని ఎలా తెలుస్తుంది అంటే ఒక చోట అవునని ఒక చోట కాదు అని ఉంటదండి. ఒకటి ఇంకోటి అందులో వాడే భాష ఉంటాయి కదండి,
నాకు సార్ నాకు నాకు చెప్పకండి సార్, ఈ కథలన్నీ సంస్కృత పండితులు కబుర్లు చెప్పడం, ఎవరికి సంస్కృతం రాదు కాబట్టి ఇట్లాంటి కబుర్లు చెప్తారండి. ఇప్పుడు ప్రింట్ చేస్తున్న వాళ్ళకి వీళ్ళకి తెలియదా ఏది ప్రక్షిప్తం ఏది ప్రక్షిప్తం కాదో? ఇంకా ఎందుకు ప్రింట్ చేస్తున్నారు? మీరు టాపిక్ ఎటగో తీసిపోయారు, ఇప్పటి వరకు మీరు చెప్పలేదు ఇక్కడ మను మహారాజు, లేదా కనీసం మీరు మను మహారాజును తిట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నల్లందిగల్ నరసింహాచార్య తప్పు తప్పు రాశాడా లేదా ఆ మొక్క చెప్పండి పోని. అంత అనువాద దోషం చేయొచ్చండి అనువాదకుడు తప్పు, అనువాద. ఓకే. హర్గోబింద్ శాస్త్రి అని ఒక ఆయన ఉన్నాడండి, అతను కూడా రాశాడు, రెండు భాగాలుగా రాశాడు, హిందీని సంస్కృత్ హిందీ రాశాడు, అతను కూడా ఇదే రాశాడు. తప్పేదా? అతను కూడా తప్పు చేశాడా? తప్పు చేస్తుంటాడండి. ఓకే, కరెక్ట్గా రాసిన ఒక్క సంపాదకుడిని చెప్పండి సార్, ఒక్క పబ్లిషర్ చెప్పండి, కరెక్ట్గా రాసిన ఒక్క సంపాదకుడి పేరు చెప్పండి. శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం అండి. భాగవతుల సుబ్రహ్మణ్యం, అతని పుస్తకం ఉందా మీ దగ్గర? ఉందండి. ఏది చూపించండి సార్. ఏం రాసింది సార్? ఇది ఈ శ్లోకం దగ్గర తీసుకురండి, నేను క్లోజ్ చేస్తాను. తీయండి సార్, 213, 214 శ్లోకం దా తీసుకెళ్ళండి. సరే తీయండి సార్, ఓపెన్ సార్, చేస్తాను, మీరు మీరు మ్యాక్సిమైజ్ చేస్తాను, చేయండి. ఒక నిమిషం సార్. సమస్య ఏంటంటే ద్వితీయాధ్యాయం, ఇతను ద్వితీయాధ్యాయం చెప్పండి. ఇది ఇతను దాంట్లో నెంబర్లే లేవండి. అసలు అంటే అందులో ఏంటి శ్లోకమే లేదు, అంతేనా? శ్లోకమే లేదు కదా, శ్లోకం ఉందండి, శ్లోకం శ్లోకం చూశానండి. లేదు. ద్వితీయాధ్యాయం ఉందా? ద్వితీయాధ్యాయం 213 శ్లోకం దేండి. ఈ శ్లోకం దీంట్లో ఈ కొన్ని నెంబర్లు లేవండి. ఎందుకు నెంబర్లు లేకుండా చేస్తారు తెలుసా? అది నాకు అర్థం కాలేదండి. అంటే నేను నాకు చెప్తాను, నేను చెప్తానండి. శ్లోకాలు నెంబర్లు లేకుండా, శ్లోకాలు లేకుండా వచనాలు మాత్రమే రాసేవాళ్ళు పక్కా దొంగ విధవులండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి రెఫరెన్స్లు అంటే భయం. ఇంకెక్కడన్నా ఇలా క్రాస్ రెఫరెన్స్లు చేసి చూస్తారని చెప్పి శ్లోకాలు నెంబర్లు మాయం చేయటం, అధ్యాయాలు మాయం చేయటం, అసలు శ్లోకాలనే మాయం చేయటం, ఉట్టి వచనాలు ఇస్తుంటారు కొంతమంది. సో కాబట్టి మీ భాగవతుల్లో ఏదో చెప్పారు కదా పేరు, ఆ పుస్తకంలో 23 2, ద్వితీయాధ్యాయం 213, 214, 215 ఈ మూడు శ్లోకాలు చదివి చెప్పండి. ఇప్పటికి కూడా మీరు ఈ మను సార్ మహారాజుని ఎందుకు ఇదిగోండి, డిపెండ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని కాదండి, ఆ బుక్ చూపించండి, బుక్ బుక్ చూపించండి. అంటే దీని బ్యాక్ కెమెరా, బ్యాక్ కెమెరా ఎలా పెట్టాలని నాకు అర్థం. చూడండి సార్, బ్యాక్ ఎలాగో కెమెరా పెట్టడం పెట్టండి, నాకు కరెక్ట్ తెలియదు కానీ మీరు బ్యాక్ కెమెరా చేసి మీ బుక్ చూపి, ఇందాక చూపించారు ఒకసారి అదే అండి. చూపించు. మీరు ఆ శ్లోకం తీయమన్నారు కదండి ఇతను, నాకు దీన్ని ఎలా చూపించాలన్నది నాకు ఐడియా లేదండి. ఇతను వేరుగా రాశాడు అంటే నేనైతే మీరు ఎక్కువగా మీ దాన్నే చూసి నేను ఇలా అయి ఉండొచ్చు కదా అనుకున్నానండి. కొంచెం చదివినిపించండి సార్, చదివినిపించండి. మొదట అండి సార్, పురుషుల్ని మోహింపచేసి వారిని చెడపగల స్వభావానికి చెడపగల చెడపడం స్త్రీలకు స్వభావ సిద్ధంగా వచ్చిన లక్షణం కనుక విద్వాంసులైన వారు స్త్రీ విషయంలో యామరపాటుగా ఉండకూడదు అన్నాడండి. ఓకే, నెక్స్ట్. తర్వాత, పురుషులు ఎంత విద్వాంసుడైనా చదువు లేకున్నా స్త్రీల వలలో తగులు కొనడం చాలా సహజము, ఎందుకంటే ఓకే, స్త్రీ రూపము నడత మోహింపజేసే స్వభావము కలిగించేలా ఉండడమే, కామక్రోధాది అరిషడ్వర్గాలను జయించడం విద్వాంసులైనంత మాత్రాన సాధ్యమా? విద్య వల్ల ఏది మంచో చెడో దేనిని లక్షణమేదో తెలుస్తుంది. ఆచరణలో తెచ్చుకోవడానికి చాలా సాధన అవసరం అని రాశాడు అండి. తర్వాత నెక్స్ట్. దానికి, ఈ ఇంద్రియాలు ఉన్నవేమో ఇవి అపారమైన బరిమి కలవి, వీటి ప్రేరణ వలన ఏ పాపమైనా జరగవచ్చు, ఇవి చెడుదారికి మనిషిని లాగివేయగలదు, కనుక స్త్రీలున్న చోట వారు తల్లి అయినా సోదరీమణులైనా కూతురైనా ఏకాంతంగా వారితో కూర్చోరాదు. ఇదండి సేమ్ ఇది ఏదేం రాశాడు, అది అదే రాశాడు. స్త్రీదే తప్పు, అవునండి. స్త్రీలకి అన్ని ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయని రాశాడు. అవునా? మీరు కెమెరా ఆఫ్ చేయండి. అంటే నాకైతే ఇంకా ఇంద్రియాలు చాలా బలమైన ఇంద్రియాలు, దాని వల్ల తప్పు జరుగుద్ది, దాన్ని నువ్వు అణుచుకోలేవు, అందువల్ల కొంచెం దూరంగా ఉండు అని అన్నాడండి. ఆ తప్పు అంతా స్త్రీ మీద వేసాడని కదా, నా పాయింట్ అంతా అది కదా. ఇప్పుడు దూరంగా ఉండటం పెద్ద తప్పు కాదు, స్త్రీ మీద తప్పు ఎందుకు వేసాడు? మగోడు చేసే తప్పుకి స్త్రీ మీద తప్పు ఎందుకు వేసాడు? నాకు తప్పు అంతా పురుషుడు, ఆ శ్లోకంలో నాకు తప్పు అంతా పురుషుడి దగ్గరే కనిపిస్తుందండి. సార్ మీరు చెప్తున్నారండి, మీరు రాసిన మీరు చదివిన దాంట్లో కూడా స్త్రీకే అన్ని రకాల అవలక్షణాలు ఉన్నాయి, మిమ్మల్ని జనాల్ని లొంగ తీసుకునేది అన్ని రకాల అవలక్షణాలు స్త్రీకే అదే ఆపాదించాడు. సార్, అక్కడండి స్త్రీ యొక్క అందం వల్ల అది సహజ లక్షణం అన్నాడండి. స్త్రీ మళ్ళీ అందంగా ఉండడం వల్ల స్త్రీ అందం దగ్గరే ఉంటది కదండి, కళ్ళు మనే కదా.
మొగోడిది కదా అండి ఆ అవునండి, తప్పు కళ్ళు. మళ్ళా ఉందండి, తప్పు తప్పు మరి మళ్ళా స్త్రీ ఉందాం తప్పు అండి. ఎట్లయింది? మరి స్త్రీ తప్పు స్త్రీ తప్పు ఎట్లయింది నేను, పుస్తకం ప్రకారం? స్త్రీ అక్కడ స్త్రీ తప్పు కదండి, నువ్వు అరిషడ్ వర్గాలకు లోన్ అవడం వల్ల నీ తప్పు అవుద్దండి. ఓకే, ఆ మొక్క అందులో రాయలేదు కదా. ఆ మొక్క స్త్రీ స్వభావ స్త్రీ స్వభావమే జనాల్ని లొంగ తీసుకోవడం అని అన్నది కదా మీరు చదివిన ట్రాన్స్లేషన్లో కూడా. స్త్రీ లొంగ తీసుకుంటుందా, స్త్రీ మగవాడు లొంగిపోతున్నాడా, ఎలా రాయాలి? పురుషులను మోహింపజేసి వారిని చెడపగానే చెడపడం స్త్రీకి స్వభావ సిద్ధంగా వచ్చిన లక్షణం కనుక స్వభావ విద్వాంసులైన స్త్రీ లక్షణం వారిని ఏంటి? ఏమరపడదు. స్త్రీ లక్షణం ఏంటి? మగవాళ్ళని చెడగొట్టడం అంతేనా? సరే స్వభావ సిద్ధంగా వారు అంటే పుట్టుకతో సహజంగా వచ్చే వస్తారండి. లక్షణం. ఆట సార్ మీరు ఎలా స్త్రీ డిఫైన్ సహజ చేస్తున్నారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదండి. ఇప్పుడు స్త్రీకి స్వభావ అక్కడ సిద్ధంగానే, బై డెఫినేషన్ స్త్రీకి స్త్రీ పనే అది. స్వభావ సిద్ధ లక్షణం అంటే పుట్టుకతో వచ్చే లక్షణం, మగవాళ్ళని చెడగొట్టడం. సరే అక్కడ అందం అనేది స్వభావ పురుషుడి అందం అనేది స్త్రీకే సార్ వస్తుందండి. అందం అందం గురించి కాదు అక్కడ. మాస్టర్ మాస్టర్ అందం గురించి మాట్లాడలేదు సార్. మీరు యు ఆర్ డిగ్గింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ అ డీపర్ హోల్ అండి. అందం నేనే గురించి మాట్లాడలేదు, నాకు అసలు అందం గురించి మాట్లాడలేదు. అక్కడ ఓన్లీ మాట్లాడేది స్త్రీ స్వభావం ఏంటి అంటే ఆ మగవాళ్ళని చెడగొట్టడం, చెడుదారిలోకి ప్రవర్తించేలా చేయటం, ఆడదాని సహజ సిద్ధ లక్షణం అని రాసుకున్నాడు. మీకు అందులో ఏమాత్రం అక్కడ తప్పు ఎందుకు కనపడలేదు నాకు అర్థం కావట్లేదు. సరే మీరు ఆ తర్వాత లాస్ట్ శ్లోకంలో చివరి సార్ మీరు సార్ మీరు ఆ చివరి సెంటెన్స్ పట్టుకుని మీరు చివరి సెంటెన్స్ పట్టుకుని అమ్మ తల్లి తల్లి చెల్లి కూతురు దగ్గర దూరంగా ఉండమంటున్నాడు, చాలా మంచి మాట చెప్పాడు. ఆ ముందు శ్లోకం మానేశారు మీరు. సార్ సార్ ఆ తర్వాత శ్లోకంలో స్త్రీ యొక్క రూపము నడత మోహింపజేసే స్వభావం కలిగి ఉంటాడు. స్త్రీ యొక్క అందం ఎవరైనా మోహించబడదు, స్త్రీ మోహించబడదు కదా, పురుషులే కదా మోహించేదండి. సార్ మీరు డిఫెండ్ చేయడానికి సిద్ధపడిపోయారండి. మీరు ఒక శ్లోకాన్ని రెండో శ్లోకాన్ని తీసుకుని మొదటి శ్లోకాన్ని లైట్ తీసుకుంటున్నాను. స్త్రీ నా రెండు స్వభావ సిద్ధ లక్షణమే చెడగొట్టడం అని రాసింది, మీరు దాన్ని ఒప్పుకోదలుచుకోలేదు. ఇక మీతో వాదించేది అండగండి, మీకు అందులో మంచి కనిపిస్తుంది, మీరు మంచి ఎంజాయ్ చేయండి అందులో. ఇప్పుడు మొత్తానికి మనమహారాజు మీకు మంచి చెప్పాడు అంటారు అంతే కదా. స్త్రీతోటి తల్లి చెల్లి కూతురు దగ్గర కూడా దూరంగా ఉండకు, ఎందుకంటే తల్లి చెల్లి కూతురు కూడా మిమ్మల్ని మోహింపజేసి చెడుదారిలోకి తీసుకెళ్తారు. సో కాబట్టి మీరు దూరంగా ఉండండి, అందుకే మీరు దూరంగా ఉంటున్నారు అంటున్నారు అంతేనా? అందులో నేను తప్పేం కనిపించట్లేదు. పాటించడమే పాటించట్లేదు సార్. నాకు అది ఈ కాలానికి కాదు కాబట్టి నేను పాటించట్లేదండి. ఎవరు చెప్పారండి ఈ కాలానికి కాదని? ఈ కబుర్లు ఎందుకు, నేను ఆల్రెడీ చెప్పాను కదా మాస్టర్ ఈ కాలానికి కాదన్న సంగతి ఎవరు చెప్పారు? మనుస్మృతిలో ఎక్కడ రాసలేదు ఇది ఓన్లీ కృతయుగానికి అని రాసి ఎక్కడ పరాశర స్మృతిలో రాసలేదు? రాస్తున్నారు కదా మీరే, అది మీరే చెప్పారండి పరాశర పరాశర స్మృతి. అదే పరాశర స్మృతిలో రాసింది. ఏ ఆ పుస్తకం ఏం రాసినాడు? నా పుస్తకం ఇప్పుడు వాడండి, ఆ పాత పుస్తకం పారేయండి అని రాసినాడు. ఎవడన్నా ఆ మొక్క చెప్తే నమ్మేస్తారు మీరు? మరి పాటించినప్పుడు వాళ్ళందరూ మీరు మీరు అట్టగా పాటించనట్లేదు. ఈ కాలానికి చెందింది కాదు మరి అట్టంటప్పుడు ఎందుకండి దాని గురించి అంత డిఫెన్స్? ఎందుకండి ఇంతసేపు అరగంట పైన సార్ వాదించారు దాని మీద, సార్ అందులో కరెక్ట్ ఉంది అందులో కరెక్ట్ ఉందని. నేను సార్ నే సార్ ఇంకే అంటే నేను ఇంక ఏ పాయింట్ నేను దొరకలేదు, మొత్తం దాని మీద ఏ పాయింట్ దొరకలేదు. ఈ ఒక్క దాని తోటి ఏదో మంచి కనిపిస్తుంది చెప్పాను కదా. ఒక పాతిక శ్లోకాలు ఉంటాయి, మొత్తం 700 పాతిక శ్లోకాల్లో ఒక పాతిక శ్లోకాల వరకు బాగానే ఉంటాయి అని చెప్పాను కదా. అందులో ఇది ఒకటి సార్ ఒకటి కల్పించుకున్నారు. మీరు చాలా సార్ సంబరపడుతున్నారు, ఇది ఇంకోటండి చాలా మంచి అడ్వైస్ అని ఫాలో అయిపోండి. ఎందుకంటే మీకు ఈ మనుస్మృతి లేదనుకోండి ఏమో తల్లి చెల్లి కూతురు మీద కూడా కామ ఆలోచనలు వస్తాయి. ఇది చెప్పబట్టి మనమహారాజు మంచిగా చెప్పాడు కాబట్టి, ఈ రూల్ చెప్పాడు కాబట్టి మీరు అట్లా చేయట్లేదు, పాటించండి మరి. సార్ నేనండి, మనుస్మృతి ఒకటి ఉన్నది అనేది మీ అందరూ విమర్శించడం వల్ల మాకు తెలిసింది కానండి, అది ఒకటి ఉన్నదని కూడా మాకు తెలియదండి. తెలియనప్పుడు మీరే మాకు పుస్తకం సార్ మాకు పుస్తకం గుర్తు కొనుక్కొని చేశారండి ఇంట్లో పెట్టుకున్నారు మా సార్, పుస్తకం కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నారు. సార్ మీకు తెలియపోదు ఏంటి సార్ అండి? సార్ సార్ నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే అందరు విమర్శిస్తున్నారు, ఏంటి ఇందులో విమర్శించగా ఏమో నేను కొనుక్కున్నానండి, లేకపోతే పనే వెరీ లేదండి. గుడ్ అందరూ విమర్శిస్తున్నారు సార్, ఏంటిది అందరు అందరు విమర్శిస్తున్నారు ఇందులో తప్పు. ఒకటి నాకు గుర్తు చేసి చెయ్యకపోతే దీని వెంకయ్య విన వెళ్ళనండి, నేను అవును అవును పన్ను కూడా కరెక్ట్. అయితే నాకు తెలియదు కదా, ఒకటి గుర్తు చేసి పోనీ మంచి పని జరిగింది, పదే పదే గుర్తు చేస్తున్నారు సార్. ఏంటి పోనీ నేను ధర్మ ప్రచారం చేస్తున్నాను కదండి, ఇది ధర్మమే కదా, ధర్మ ప్రచారం చేస్తున్నాను, పండుగ చేసుకోండి మాస్టరు. సార్ నేను మిమ్మల్ని తప్పుడు ఏంటి విమర్శిస్తున్నారు, విమర్శించేటప్పుడు దాంట్లో ఏం తప్పు ఉంది మేము తెలుసుకోవాలి కదండి అని బుక్ కొన్నాను, వెరీ గుడ్ లేకపోతే బుక్ అండి, చేయకుండా. పోన్ వెరీ గుడ్ వెరీ గుడ్, పుస్తకం ఉన్నాను కదా చదివి అందులో ఉన్న ధర్మం ఉంటే నేర్చుకోండి. మీకు మనమహారాజ్ చెప్పాడు మా ఆడవాళ్ళ బేసిక్ బేసిక్ వాళ్ళ ఉద్దేశమే మగవాళ్ళని చెడగొట్టడం, స్పష్టంగా రాశాడు. సో కాబట్టి తల్లి చెల్లి కూతురు దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి మీరు, మీకు మంచి ధర్మం చెప్పాడు కదా, పాటించండి మాస్టరు. ఇబ్బంది ఏముంది దాంట్లోని? నాకు అర్థం కాలేదు, నాకేమో తప్పు అనిపించింది అది. ఆడ అంత బ్లేమ్ అంతా ఆడదా మీద దోసాడని నాకు బాధ అనిపించింది, అందుకని నేను అన్నాను. మీకు నచ్చింది కదా, పాటించండి మాస్టరు, ఇట్స్ ఆల్వేస్ గుడ్ కదా. నాకే సార్ నాకేమో తప్పు అంతా మగాడి మీద తోసాడు అనిపించింది సార్ నాకు. సరే ఓకే ఒక పోనీ గ్లాసు ఏదైనా. సార్ సార్ ఒక గ్లాసు సార్ అందులో సగం నీళ్లు ఉన్నాయని ఒకరు అంటాడు, అబ్బాయి సగం ఖాళీగా ఉందని ఒకరు అంటాడు,
నాకు ఒక రకంగా అనిపించింది, నాకు సగం నీడ అనిపించిందండి, సగం ఖాళీగా అనిపించిందండి. ఎవరిద్దరు ఒక క్వశ్చన్ ఉద్దేశం అడుగుతాను అండి, మారదండి. ఒక క్వశ్చన్ అడుగుతాను. మా ఫ్రెండ్ కథను అడిగాడు, మీ దగ్గర భారత రాజ్యాంగం పుస్తకం ఉందండి, లేదు సార్, ప్రపంచంలో అందరూ భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, ఇండియా గురించి మాట్లాడుతున్నారు, అంత అది కొనలేదు కానీ మనుస్మృతి కొనాలనిపించింది మీకు. సార్ నేను తిడుతున్నారు కదా, ఆటోమేటిక్ గా అట్లా మరి అనుసరిస్తున్నాను కాన్స్టిట్యూషన్ సార్ కాదు మా సార్, భారత ఇప్పుడు రాజ్యాంగాన్ని. సార్ కాన్స్టిట్యూషన్ నేను కూడా భారత తెగ రాజ్యాంగాన్ని తిడుతున్నారు కదండి అనుసరించిపోతున్నాను. అందరూ కలిసి. అందరూ కాన్స్టిట్యూషన్ తెగ తిడుతున్నారు, హిందుత్వవాదులు ఊర కూర్చోట్లేదు కదా. ఇందులో వాట్సాప్ లో జరిగి అంబేద్కర్ మనల్ని అందరు నాశనం చేసి రద్దు చేసాడు, మరి అప్పుడన్నా సరే ఎందుకు ఇంతమంది తిడుతున్నారని పుస్తకం కొనుక్కోవాలి కదా, కాన్స్టిట్యూషన్ ఎందుకు కొనలేదండి? సార్ ఎవరు విమర్శిస్తున్నారో నాకు తెలియదు సార్. నేనైతే కాన్స్టిట్యూషన్ ని ఒబే చేస్తూనే వెళ్ళిపోతున్నాను. నాకైతే వెరీ గుడ్ అండి, నాకు ఎప్పుడైతే వెరీ గుడ్, తప్పు తప్పు కనిపిస్తుంది అనుకోండి, ఓహో ఇది తప్పు ఉందండి, వెరీ గుడ్, నాకైతే వెరీ గుడ్, ప్రస్తుతానికి నేను అనుసరించి వెళ్ళిపోతున్నాను వెరీ ఆ గుడ్ మాస్టర్. కాన్స్టిట్యూషన్ చేయండి చేయండి, పుస్తకం కొనుక్కుంటే ఇంకా మంచిది. సరేలేండి, ఈరోజు క్లోజ్ చేద్దాం, 40 మినిట్స్ ఎక్స్ట్రా అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ని. సార్ మీరు మీకు నచ్చింది సార్ కాబట్టి మీరు ఫాలో చేయండి మాస్టర్, ఓకేనా? నేను నాకు నచ్చింది, నేను నచ్చలేదని నాకు ఏం చెప్పలేదు సార్. నేను ఫాలో చదువుతానని సరే చెప్పలేదు. నేను ఇందులో సరే, తప్పు ఏమి మీ అనిపించలేదు కదా, నాకు అనిపించలేదండి. వెరీ గుడ్ మాస్టర్, మీకు కరెక్ట్ గా అనిపించింది, మీరు ఫాలో అయిపోండి. మీ ఫాలో అయినా అవ్వకపోయినా సరే మీకు నచ్చింది కదా, హ్యాపీ, బీ హ్యాపీ అబౌట్ ఇట్, ఓకేనా? అదే సార్, ఇంకోటి ఏమైనా చూద్దాం రైట్ సార్, ఉంటారా, రైట్ సార్, లేదు ఫార్టీ ఇంకోటి మినిట్స్ ఏమైనా చూద్దాం అయిపోయింది, ఉంటారా. లేట్ లేట్గా రావద్దండి. మీరు వస్తే 3కో 4కో వస్తే అంటే సార్ సమస్య అండి, నాకు 6 5 కొంచెం నాకు ఆరు తెలియదు ఆ మాస్టర్, టైంలో పని ఉంటుంది మాకు. నా టైం ఇది మాస్టర్, నేను 3 to 6 ఉంటాను, మీరు మీకోసం అని చెప్పి 40 మినిట్స్ ఎక్స్టెండ్ చేశాను. అలాగే సార్, నెక్స్ట్ టైం మళ్ళీ రండి అయితే, అలాగేనండి, ఓకేనండి? రైట్ ఓకే సార్, అండి. రైట్.